తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని జాతీయ పరాక్రమ దినోత్సవాన్ని అనపర్తి మండలం మహేంద్రవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నాగమల్లేశ్వరరావు నేతాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ గాయత్రీదేవి, వి నిర్మల, ఎస్ వీరరాఘవరెడ్డి, టి ఈశ్వరరెడ్డి, కేఆర్కే గోవిందరాజులు, ఏ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ సుభాష్ చంద్రబోస్ గారు 1997 సంవత్సరం జనవరి 23 తారీఖున ఒడిశాలోని కటక్ అనే ఊళ్ళో ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయన జాతీయ సివిల్స్ సర్వీస్లో పరీక్షలు రాసి 4వ ర్యాంక్ సాధించారు. అంటే చాలా అత్యున్నత పదవి మాట సివిల్స్లో. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి. తర్వాత 1921 సంవత్సరంలో ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేసి స్వాతంత్ర సమరంలో పాల్గొనడానికి ఆయన ఆ ఉద్యోగం నుంచి రిజైన్ చేసేసి గాంధీ గారు వీళ్ళందరూ అందరితో సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి ఈయన స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. తర్వాత ఈయన అనుకోకుండా ఒక విమాన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈయన ప్రమాదం ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలింది. ఆయన ఎలా చనిపోయారు అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. ఈయన మట్టికి యువజన నాయకుడిగా చాలా పేరు వచ్చింది. ఓకే.